నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలైపోయాయి. జిల్లా పరిధిలోని 6 నియోజకవర్గాలకు ఎన్నికల సిబ్బంది తరలి వెళ్తున్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ల పరిధిలో 833 ప్రాంతాల్లో 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. निजामाबाद पोलिंग एर्पाटलकु संबंधी अन्नी एर्पाटलनु पूर्ति चेशारु अधिकारुलु इप्पटिके प्रेस मीट द्वारा कूडा दानि विवरालनु विवरिंचारु. प्रस्तुतं मनतो पाटु जिल्ला सीपी उन्नारु. सर चेप्पंडि एट्लांटि एर्पाटलु चेशारु, एंत मंदितो फोर्स डिप्लाय चेशारु? टोटल मनकि 3000 किना एक्कुव पोलीस सिब्बंदि डिप्लॉयमेंट अनेदि जरिगिंदि. दींट्लो तेलंगाण पोलीस वाळ्ळु मरि महाराष्ट्र पोलीस नुंचि मनकि ओक 1000 मंदि सिब्बंदि वच्चारु. అదే కాకుండా కేంద్ర బలగాలది ఒక 1000 మంది సిబ్బంది అంటే 12 కంపెనీలు మనకి డిప్లాయ్ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్ వద్ద ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉండబోతున్నాయి సార్? ఎట్లా కంట్రోల్ చేయబోతు? శరీరంతో పాటు మనసును మేల్కొల్పండి వీగార్డ్ వాటర్ హీటర్స్ తో పాటు వీగార్డ్. ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్ కి 100 మీటర్ ప్రాంతంలో ఎటువంటి గుంపుకూడం అనేది నిషేధించడం జరిగింది. అక్కడ వస్తున్నటువంటి ఓటర్లు కూడా వాళ్ళు ఎటువంటి ఈ పోలింగ్ ప్రాసెస్ కి డిస్టర్బెన్స్ అయ్యేటువంటి ఎటువంటి మెటీరియల్స్ ఆబ్జెక్ట్స్ ని క్యారీ చేయడానికి కూడా నిషేధించడం జరిగింది. మైక్, లౌడ్ స్పీకర్స్, ఈ షామియానాలు, టెంట్లు ఇవి కూడా ఉపయోగించడం అనేది నిషేధించడం జరిగింది. ఈ 100 మీటర్ తర్వాత కూడా ఈ సెక్షన్ 144 అనేది అమల్లో ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ప్రాంతాల్లో కూడా నలుగురికిన ఎక్కువ జనాలు గుంపుకూడకూడదు. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి పెట్రోలింగ్ పార్టీస్ అనేది ఇంటెన్సివ్గా పెట్రోల్ చేయడానికి డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఈ 48 గంటల టైంలో సోషల్ మీడియా ప్రొవోకేషన్ ఎక్కువగా ఉంటుంది, సోషల్ మీడియాలో చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి ఏదైనా స్పెషల్ మానిటరింగ్ సెల్ కానీ లేకపోతే స్పెషల్ టీమ్స్ కానీ ఏర్పాటు చేశారా మానిటర్ చేయాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెసిఫిక్గా ఈ 48 అవర్స్లో ఎటువంటి క్యాంపెయినింగ్ ఆన్ సోషల్ మీడియా కూడా జరగకూడదని అన్ని పొలిటికల్ పార్టీస్కి క్యాండిడేట్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది, గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. దీనిని మానిటర్ చేయడానికి మనకి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇన్ కలెక్టరేట్లో ఉంది. దాంట్లో ఒక టీమ్ స్పెసిఫిక్గా మీడియా మానిటరింగ్ టీమ్ అనేది ఉంటుంది. ఇదే కాకుండా మనకి కమిషనరేట్లో కూడా మేము సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ అనేది పెట్టడం జరిగింది. వీళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటారు. అటువంటి ఏ క్యాంపెయినింగ్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాది ఏదైనా పోస్ట్ ఉంటే ఖచ్చితంగా మేము ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి దాని ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఫైనల్గా నిజామాబాద్ సిపిగా నిజామాబాద్ ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళు స్వేచ్ఛాయుతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి? ప్రజలందరూ స్వేచ్ఛగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి భద్రత అరేంజ్మెంట్స్ అనేది మేము చేసినాము. వాళ్ళు నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా వాళ్ళు పోలింగ్కి వచ్చి వాళ్ళందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఇది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అటు సెంట్రల్ బలగాలతో పాటుగా నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ పోలీసింగ్తో కూడా భారీ ఏర్పాట్లను పూర్తి చేశాం. ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అయితే సిపి చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే ఈ 2 రోజులు ప్రత్యేక మానిటరింగ్ ఉండబోతుంది అనేది పోలీసులు చెప్తున్నారు.